కొట్టిందెవరు? మీ మామయ్యగా? ఎందుకు బుర్రపాటు చేసుకుంటున్నావు కృష్ణ? చిన్న వయసులో ఎవరైనా తల మీద కొట్టారంటే అది పెద్దగా నొప్పి అనిపించదు. అదే పెద్దయిన తర్వాత అనుకోకుండా ఎవరైనా కొంచెం టచ్ చేసినా సరే అంతే, లోపలున్న మగాడు లేచిపోతాడు. సుబ్బు సార్, నేనేమైనా పక్కింటి నగలు నమ్మేశానా? అది అమ్మడం అనరు, దొంగతనం అంటారు. మీ మామ అన్ని నీకిచ్చాడుగా, ఇంకా నీకెందుకు డబ్బు? బిజినెస్ చేయడానికి. కృష్ణ, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అది నీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి. ఊర్లో ఉన్న మంచి పేరు, మన భూములు, చిటికేసి లోపలే మన కోట్లలో డీల్ చేయగలం. నా దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రపోజల్ ఉంది. పొలానికి ఎరువేయాలంటే విషమేస్తానంటావేంట్రా? చూడు, మన ఊరికి ఏ ఫ్యాక్టరీ అక్కర్లేదు, దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను. గుర్తు పెట్టుకో. నా బాగా నాకు ఇచ్చేస్తే నా బిజినెస్ నేను చేసుకుంటాను. బాగమా? ఏం బాగమయ్యా, కుడి చేతిలో ఉన్నది ఎడం చేతికి రాసివ్వగలమా? ఈ ఆస్తి అంతా నీదే కదా, అలా మాట్లాడకూడదు బాబు. అంజీ మావయ్యా, కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత డబ్బు వస్తుందో తెలుసా? చూడు, రైతులకు మంచి చేస్తే పర్వాలేదు, వాళ్లకి హాని మాత్రం తలపెట్టుకో. మంచి మనసు ఉన్నవాళ్లకి మంచి ఆలోచనలు వస్తాయి. రాజీవా, రాజీవా, మీ మామిగారు ఈరోజు మెడ్రాస్ నుంచి వస్తున్నారంట, కాస్త కారు పంపించచ్చు కదా? అంజయ్య, నువ్వు కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళు. అలాగేమ్మా. లక్ష్మి, కృష్ణకి స్నానం చేయించావమ్మా? చూడు, నేనే స్నానం చేయలేదు, నేను స్నానం చేసే వస్తాను. ఆ రాజీవ్కి వేరే వీక్నెస్ ఏదైనా ఉందా? గురు, సరోజ ఫోను. ఏంటంట? మసాజ్ చేసొద్దంట. సరోజ, నమస్కారం. ఏంట్రా ఇది, తప్పుడు బిల్లులు రాస్తావా? అరే, సూర్య అంటే వాడే. ఏంటిది అంటున్నా? అది బద్మాష్ రారాయిటు. ఇదెలా వచ్చింది? ఏం సార్, బాగున్నారా? ఏంట్రా, మీ బాస్ బద్మాష్ అంటున్నాడు, నైట్ జరిగిందంతా చెప్పేశావు నువ్వు. వీడిని ఎందుకురా కొట్టావు? ఇలా చూడండి సార్, వీడు మందేసి నైట్ ఒక అమ్మాయిని తరువుకుంటూ వచ్చాడు. నేను కాసేపు సైలెంట్ గానే చూసా, ఆ తర్వాత ఆపరేషన్ చేశా. నువ్వేనా డాక్టర్ కొడుకువా? కాదండి, మా నాన్న డాక్టర్ అని పిలుస్తారు, కానీ నన్ను పిలవట్లేదు, ఇక మీద పిలుస్తారు. ప్రతి నా కొడుకు నా దగ్గరికి పంచాయతీకి వచ్చేవాడే, నిన్నెందుకు వదిలేశానని అడుగుతున్నారు. లేదండి, నాలాంటి మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకడు. ఏమంటారండి? నీ తల తీసేస్తానని చెప్తున్నా. అరే తలే కదండి, తీసుకోండి. ఏంటి బంగారం, నీ పేరేంటి? సూర్య, ఇవాళ మాత్రం నువ్వు లేకపోతే నా కుటుంబాన్ని మొత్తం చంపేసి ఉంటారు. నువ్వు దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడావు. దేవుడు పోలీసులు వీళ్ళంతా ఒకరు చనిపోయిన తర్వాతే వస్తారు, కానీ నేను మనిషిని కాబట్టి ఒక 10 నిమిషాలు ముందే వచ్చాను, అది కరెక్టో తప్పో నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వే మా దేవుడివి. ఏం పర్లేదు, వదిలేయండి, పాప ఏడుస్తోంది, తీసుకెళ్ళండి. వెళ్ళండి, అందరు రండి, జాగ్రత్తగా వెళ్ళండి.